దేవుడు తన పని చేయడానికి మనుషులను ఎన్నుకోవాల్సి వస్తే లోకంలోని గొప్పవారి కోసం అస్సలు చూడడు. దానికి వ్యతిరేకంగా చాలా సాధారణమైన వారిని, బలహీనుల్ని ఎన్నుకుంటాడు. అందుకే బైబిల్లో ఇలా ఉంటుంది, దేవుడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. సరిగ్గా ఇలానే దేవుడు ఆఫ్రికాలో ప్రజలకు సువార్త చెప్పి ఒక సమూహం మొత్తాన్ని రక్షించడానికి ఆయన మేరీ స్లెసర్ని ఎన్నుకున్నాడు. ఒక స్త్రీ అయ్యుండి ఎందరో చేయలేకపోయిన సాహసాలు చేసి దేవుని ప్రేమను అడవిజాతి మనుషులకు తెలియజేసి ఎన్నో స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అనాథాశ్రమాలు పశ్చిమ ఆఫ్రికాలో స్థాపించడానికి కారణమైన యోధురాలు మేరీ స్లెసర్. మేరీ స్లెసర్ పూర్తి పేరు మేరీ మిచెల్ స్లెసర్. ఈమె 1848 డిసెంబర్ 2 అబెర్డిన్ అనే ప్రాంతంలో స్కాట్లాండ్ దేశంలో జన్మించింది. ఈమె తండ్రి పచ్చి తాగుబోతు, కానీ తల్లి మాత్రం దేవునిపై పూర్తి నమ్మకం ఉంచిన వ్యక్తి. 7 సంతానంలో మేరీ 2వది. తన తండ్రి త్రాగుబోతు కావడం వల్ల మేరీ, ఆమె తల్లి, సోదరుడు మిల్లు పని చేయవలసి వచ్చేది. తన 11 వయసు నుండే మేరీ మిల్లులో ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు 12 మిల్లులో పనిచేసేది. అలాగే అక్కడే సగం సమయం విద్యను అభ్యసించేది. మేరీ తల్లి అలాగే తన సహోదరి సహోదరులందరూ ప్రతి ఆదివారం సండే స్కూల్ అలాగే చర్చికి క్రమం తప్పకుండా వెళ్ళేవారు. అక్కడే మొదటిసారి మేరీ మిషనరీల గురించి విన్నది. ఆమెను బాగా ప్రేరేపించిన మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఆయనలాగే మేరీ అలాగే ఆమె అన్నయ్య ఆఫ్రికాకు మిషనరీగా వెళ్దామనుకున్నారు. కానీ తర్వాత కాలంలో తన చిన్న వయసులోని నిమోనియా కారణంగా మేరీ అన్నయ్య చనిపోయాడు. కానీ మేరీ మాత్రం తన అన్నయ్య ఆశయాన్ని నెరవేర్చింది. మేరీకి చిన్ననాటి నుండి కష్టం అంటే ఏమిటో తెలుసు. ఆమె చిన్ననాటి నుండే మిల్లులో పనిచేసేది. అలాగే తన తండ్రి తాగి వచ్చి ఒక్కోసారి ఆమెను ఇంటి బయటకు తోసివేసి చలిలో ఆకలితో ఉంచేవాడు. ఇలా ఇన్ని కష్టాలు బాధల్లో కూడా ఆమెకు ఉన్న ఒకే ఒక్క సంతోషం యేసయ్య సన్నిధి. అందుకే ఆమె తన 20 వయసులో సండే స్కూల్ టీచర్గా ఉండటానికి వాలంటీర్గా నమోదు చేసుకుంది. వీధులలో పేదరికంతో కష్టాలు అనుభవిస్తున్న పిల్లలకి దేవుని ప్రేమను ఆమె చాలా చక్కగా వివరించేది. తాను కూడా అదే కష్టాలు అనుభవించడం వలన ఆమె వారిని ఎలా ఆదరించాలో తెలుసుకుని వారికి దేవుని ప్రేమను వివరించేది. దీని కారణంగా చాలా కొద్ది కాలంలోనే ఆమె చాలా ప్రసిద్ధి చెందింది. ఒకసారి ఇలానే సండే స్కూల్కి వీధిలో బాలల్ని ఆహ్వానిస్తుండగా ఒక అల్లరి మూక ఆమెను చుట్టుముట్టారు. అయితే ఆమె మాత్రం వారిని చర్చికి రమ్మని ఆహ్వానించింది. అందుకు ఆ మూకలో ఒక వ్యక్తి ఒక తాడుకు రాయిని కట్టి దానిని తిప్పుతూ ఆమె ముఖం వద్దకు తెచ్చి ఆమె భయపడకుండా నిల్చొని ఉంటే చర్చుకు వస్తాను అని సవాల్ చేశాడు. అక్కడ మేరీ దేవుని కోసం నిలబడింది. ఆ రాయి తన ముఖానికి తగిలినా సరే అక్కడ నిల్చుని ఉంది. ఇది చూసిన వ్యక్తి, అతని బృందం చర్చుకు వచ్చి దేవుని వాక్యం విన్నారు. ఇలా ఆమె దేవుని కోసం చాలా ధైర్యంగా నిలబడేది. ఇదే సమయంలో తనకు ఇష్టమైన మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ గారు మరణించారు. తన 26 వయసులో డేవిడ్ లివింగ్స్టన్ గారి మరణం తర్వాత మేరీ దేవునిచే ఆఫ్రికాకు వెళ్ళి సేవ చేయాలి అని ప్రేరేపించబడింది. దీని విషయమై తన తల్లిని ఆమె అడుగగా ఆమె సంతోషంతో ఒప్పుకుంది. నిజానికి మేరీ తల్లి యొక్క ఆశ ఆమె బిడ్డలందరూ దేవుని కొరకే వాడబడాలని, దానికోసం వారి సర్వం త్యాగం చేయడానికి కూడా వెనుకాడకూడదు అని ఆమె చెప్పేది. మిషనరీ కావాలని మేరీ అప్లికేషన్ పెట్టగా అది ఆమోదించబడింది. తన 28 వయసులో 1876 మేరీ స్లెసర్ మిషనరీగా నైజీరియాలో కలబార్ తీరం చేరింది. నిజానికి కలబార్ తీరం ఆ కాలంలో తెల్లవాణి సమాధి అని పిలువబడేది. అక్కడికి మేరీ స్లెసర్ దేశం నుండి వచ్చిన ఏ వ్యక్తి తిరిగి వెనుకకు వెళ్ళలేదు. కానీ అటువంటి ప్రాంతానికి ఒంటరిగా అది ఒక స్త్రీ వచ్చింది. ఆమె దేవుని కోసం ఏం చేయడానికైనా వెనుతిరగదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆ ప్రజలు నమ్మే మూఢనమ్మకాల గురించి తెలుసుకుంది. వారు జంతు బలులు,
నరబలులు ఇస్తారని తెలుసుకుంది. అలాగే కవలలు పుడితే అది చెడు శకునంగా భావించి ఆ పిల్లల్ని తల్లిని కూడా చంపేస్తారని తెలుసుకుని మేరీ స్లెసర్ చాలా బాధపడింది. వీటన్నిటి నుండి ఎలాగైనా వారిని రక్షించాలని దేవుని ప్రార్థించేది. అలాగే అక్కడ ఉంటూ ఆ ప్రజల భాష ఎఫిక్ను నేర్చుకుంది. ఆ తర్వాత ఎవ్వరూ చేయని విధంగా సకల సౌకర్యాలు విడిచి ఆ ప్రజల మధ్య నివసించడానికి బయలుదేరింది. తన వస్త్రధారణ, భాష, ఆహారం, జీవన విధానం అన్నింటినీ మేరీ మార్చుకుని ఎవ్వరూ చెయ్యని విధంగా ఆ ప్రజల మధ్యలోనే మట్టి గుడిసెల్లో నివసించేది. అయితే ఆమె సేవ ప్రారంభించిన 3 సంవత్సరాల్లోనే మలేరియా వచ్చి తీవ్ర అస్వస్థత కారణంగా తిరిగి స్కాట్లాండ్ వచ్చేయాల్సి వచ్చింది. అయితే చాలా కొన్ని రోజుల్లోనే తిరిగి ఆమె నైజీరియా వచ్చింది. ఈసారి ఇంకొంత ముందుకు ఇప్పటి వరకు ఎవ్వరూ వెళ్ళని ప్రాంతాలకు కూడా ఆమె ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇదంతా ఆమె ఒంటరిగా దేవుని సహాయంతోనే చేసేది. ఆమె ఆఫ్రికాలో ఆ అడవి జాతి ప్రజల మధ్య నివసిస్తుండడం, అలాగే ఏ మూఢనమ్మకాలకు భయపడకపోవడం వలన ఆ ప్రజలందరూ ఆమెకు చాలా దగ్గరయ్యారు. అలాగే ఆమెను చాలా గౌరవించేవారు. అయితే వారు మాత్రం మూఢాచారాలు నమ్ముతూ చనిపోయిన భర్తలతో బ్రతికున్న స్త్రీలను ఖననం చేసేవారు. అలాగే నరమాంసం తినేవారు, చంటి పిల్లల్ని బలి ఇవ్వడం చేసేవారు. ఇవన్నీ చూసి ఆమె హృదయం బద్దలైపోయేది. ఒకసారి ఆమె ఇలా ప్రార్థించింది, దేవా, వీళ్ళను మార్చడం నాకు అసాధ్యం కావచ్చు, కానీ నీకు కాదు. నేను ఏ దారిలో నడవాలో నాకు చూపించండి. నేనెందుకు భయపడాలి? ఎందుకు దిగులు పడాలి? నేను ప్రభు కార్యం చేస్తున్నాను. నేను రాజుల రాజు పనిలో ఉన్నాను. ఆమెన్. ఇదే సమయంలో మేరీ ఎంతో శ్రమించి కొందరు కవలల్ని చంపివేయకుండా ఆపింది. అలాగే వారి తల్లులను కూడా ఊరు నుండి వెలివేసి వారికి ఏమీ దొరకకుండా ఆ ప్రజలు చేస్తారు. వారిని కూడా మేరీ రక్షించింది. అయితే ఇప్పుడు మరలా మేరీ చాలా అస్వస్థతకు గురైంది. మరలా ఆమె స్కాట్లాండ్ వచ్చింది. కానీ ఈసారి తనతో తాను రక్షించిన ఒక పాపను తీసుకువెళ్ళింది. ఆ పాప పేరు జెన్నీ. ఈమెను మేరీ తన సొంత కూతురుగా పెంచుకుంది. ఈమెను చూసిన స్కాట్లాండ్ ప్రజలు దేవుణ్ణి ఎంతో స్తుతించారు. అలాగే మేరీ తాను చేస్తున్న సేవను, దేవుని కార్యాలను వివరించినప్పుడు వారు దేవుణ్ణి ఎంతగానో కొనియాడారు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే మరలా నైజీరియాకు వచ్చి ఇంకా మారుమూర ప్రాంతాలకు, ఇప్పటి వరకు ఏ మిషనరీ చేరని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కవలని రక్షిస్తూ వారికి ఆశ్రయమిస్తూ ఉండేది మేరీ. అలాగే దేవుని సంతోషపెట్టడానికి బలులు అవసరం కాదని, మన హృదయం సరికావాలని వారికి సువార్త చేసేది. ఈ సమయంలోనే ఆమె వకాయాంగు అనే తెగను కనుగొంది. వారిలో చాలా మూఢాచారాలు ఉండేవి. వారి తెగ నిండా తీవ్ర క్రూరత్వం, బానిసత్వం, మత్తు పదార్థాలకు అలవాటు పడడం చూసి ఆమె చాలా బాధపడింది. ఏదో ఒక తెలియని చీకటి వారిని కమ్మినట్లు ఆమె గ్రహించింది. వారితోనే ఉండి అక్కడే ఉండాలని మేరీ నిశ్చయించుకుంది. కాకపోతే చాలామంది తన చుట్టుపక్కల తెగవారు, తన సొంత వారు కూడా మేరీని అలా చేయవద్దు అని ఆమెను కోరారు. అయినా సరే దేవుని కోసం మేరీ తెగించింది. దీనికోసం ఆమె తనను ఎంత వీలైతే అంతగా, తన విశ్వాసానికి అడ్డు రానంత వరకు మార్చుకుంది. తన వస్త్రధారణను ఆ ప్రాంత ప్రజల వల్లే నేర్చుకుంది. అదే సమయంలో దాదాపు 12 మంది కవలలను ఆ ప్రాంతంలో రక్షించింది. ఆ ప్రజల్లో చాలా అశాంతి ఉండేది. వారు తమలో తామే తగాదాలు పెట్టుకునేవారు. మత్తు పదార్థాలకు దాదాపుగా ఆ ప్రజలందరూ బానిసయ్యారు. ఇది చూసిన మేరీ ఆ ప్రజల వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్లు కనుగొని దాన్ని మార్చాలి అని నిశ్చయించుకుంది. ఆమె వారికి ఆర్థిక క్రమాన్ని నేర్పింది, వ్యాపారం చేయడం నేర్పించింది. దీనితో ఆ ప్రజలు తమలో తాము మంచి సంబంధాలు ఏర్పరచుకుని ఉన్నారు. అలాగే చుట్టుపక్కల తెగవారితో కూడా మంచి సంబంధాలు కలిగాయి. ఆ తర్వాత ఈ ఓక్యోంగో ప్రజలే మిగిలిన తెగవారికి కూడా దేవుని సువార్తను చేశారు. వీరందరూ మేరీ యొక్క శిష్యులు, అలాగే ఆమెలో క్రీస్తును చూసి రక్షింపబడినవారు. దాదాపుగా 15 సంవత్సరాలు మేరీ ఓక్యోంగో వారి మధ్య సేవ చేసింది. అలాగే అక్కడ
ఆ తెగలో ఉన్న వారందరినీ ఆమె దేవుని వైపు తిప్పింది. ఆ తర్వాత మేరీ నైజీరియా ప్రజలకు మెజిస్ట్రేట్గా వైస్ కౌన్సిలర్గా నియమింపబడింది. ఇప్పుడు మేరీకి 55 సంవత్సరాల వయసు. ఆమె మరలా దేవునిచే ప్రేరేపింపబడి ఆబ్జో అనే నరమాంస భక్షుల మధ్యకు వెళ్ళింది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. అయినా సరే ఆమె దేవుని మాటకు లోబడి ఆ వయసులో కూడా దేవుని కొరకు ఆ తెగ ప్రజలను రక్షించింది. తన మిషనరీ సేవ అంతానికి ఆమె ఆజో, ఈటు, ఈబో వంటి తెగలను దేవుని కొరకు రక్షించింది. అలాగే వారి మధ్య సమస్యలను పరిష్కరించింది. ఇక తన చివరి దశలో ఆమె తాను రక్షించిన ప్రజల మధ్య నివసిస్తూ అక్కడ చర్చిలు నిర్మించింది. అలాగే ఎందరికో మిషనరీలుగా తర్ఫీదు ఇచ్చింది. 1915లో ఆమెకు మరలా మలేరియా వచ్చింది. కానీ ఈసారి ఆమె స్కాట్లాండ్ వెళ్ళడానికి తిరస్కరించింది. ఇలా తన 66 సంవత్సరాల వయసులో 1915 జనవరి 13న తన మట్టి గుడిసెలో తన చివరి శ్వాస విడిచింది మేరీ. ఆమె మరణ పడక చుట్టూ ఆమె ప్రేమతో పెంచుకున్న పిల్లలు ఉన్నారు. వారు ఆమె కోసం ఎంతో రోదించారు. మేరీ కన్నుమూసింది అని విన్న ఆ తెగ ప్రజలందరూ తమ తల్లి చనిపోయింది అని ఎంతో ఏడ్చారు. మేరీ స్లెసర్కు నైజీరియా ప్రజలు ఏకా పుక్ పుక్ ఓవో అని పేరు పెట్టుకున్నారు. అంటే ప్రజలందరికీ తల్లి అని అర్థం. ఆమె ఒంటరిగా ధైర్యంగా దేవుని వెలుగును చీకటిలో నివసిస్తున్న వారందరికీ అందించింది. ప్రేమ సమాధానం లేక అల్లాడుతున్న ప్రజలకు దేవుని ప్రేమను శాంతిని అందించింది. తాను చేస్తున్న పనిలో అడ్డంకులు అవరోధాలు ఎన్నో వచ్చినా దేవుని కొరకు తెగించి నిలబడింది. ఇలా నైజీరియాలో మూఢాచారాలను రూపుమాపింది, విద్యాసంస్థలు నెలకొల్పింది, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచింది, వారికి నిజ రక్షకుడు యేసుక్రీస్తును పరిచయం చేసింది. అవును కదా, దేవుని కోసం ధైర్యంగా నిలబడగలిగితే ఆయన ప్రణాళికలు మనల్ని అత్యున్నత శిఖరాలను చేర్చుతాయి. ఆమెన్.